ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరోనా వైరస్ కారణంగా సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో కూడా స్పష్టత లేకుండా పోయింది. కఠినమైన భయబబుల్లోకి చొచ్చుకొచ్చిన మహమ్మారి వేగంగా ఆటగాళ్లను అంటుకుంది. తొలుత కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్కు పాజిటివ్ రాగా, ఆ తర్వాత అమిత్ మిశ్రా, వృద్ధిమాన్ సాహాతో పాటు చెన్నై కోచ్లకు మహమ్మారి అంటుకుంది. ఇక దాంతో ఆటగాళ్ల సంరక్షణ దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. అయితే ఐపీఎల్ 2021 సీజన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వాయిదా వేసి మంచి పని చేశారంటే మరికొందరు ఆ సంతోషం కూడా లేకపోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ను తప్పించి రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్లో సన్ రైజర్స్ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్లో వార్నర్ 12వ ప్లేయర్గా జట్టుకు సేవలందించాడు. వాటర్ బాటిల్స్ మోస్తూ కనిపించాడు. ఇలా వార్నర్ను చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా టీమ్ మేనేజ్మెంట్పై దుమ్మెత్తి పోశారు. ఇక ముంబైతో మ్యాచ్కు ముందు వార్నర్ను జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేశారు. కానీ ఆ మ్యాచ్కు ముందే వృద్ధిమాన్ సాహాకు పాజిటివ్ రావడం లీగ్ రద్దవడం జరిగిపోయింది. అయితే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టడంతో ఐపీఎల్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిందని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సౌత్ ఇండియా హిట్ మూవీ అయిన కేజీఎఫ్లోని డైలాగ్స్తో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే అందులోని ఓ డైలాగ్తో చేసిన మీమ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అతన్ని ఒక్కసారి డ్రాప్ చేశారు, ఐపీఎల్ మొత్తం వణికింది అనే స్పూప్ డైలాగ్తో చేసిన మీమ్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. డేవిడ్ బాయ్నే పక్కన పెట్టాలనుకుంటే ఆ దేవుడు ఐపీఎల్ని ఆపేశాడని కామెంట్స్ చేస్తున్నారు.